ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూసారా? నేను చూడలే. అసలు ఢిల్లీ వెళ్ళలేదు, ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూడలేదు. ఢిల్లీ వెళ్ళాను కానీ పార్లమెంట్ చూడలేదు. మనకేం పని ఉంటుంది అక్కడ? అంటే ఉంటుంది కదా, ఇప్పుడు మేముంది అనుకోండి, ఇల్లు ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూడాలి లేదంటే అసెంబ్లీకి వెళ్ళాలి అని ఉండేది ఒకప్పుడు. నాకు అట్లా ఉండదు. అట్లా మీకు నాకేందంటే, నేను ఏ పని మీద పోయాను, పని అయిందా పని కాలేదా రిటర్న్ వచ్చాయి అంతే. నాకు పెద్ద విహారయాత్రలకు పోవాలా, ఆడిపోయి ఇది చూడాలా అది చూడాలి ఇది చూడాలి అనే లోపల ఏదో చట్టాలు జరుగుతాయంట, ఫోకసింగ్ ఉంటుంది, ఎంపీలు ఉంటారు లోపల, ప్రధానమంత్రి ఉంటాడు, కేంద్ర మంత్రులు ఉంటారు, ఈ ఆలోచన లేదు. ఫోకసింగ్ ఉంటుంది అంటే నేను ఏ పనికి పోయాను, నేనేం చేస్తున్నాను, అది తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. కానీ ఇప్పుడు అదే పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నారు, అదే ఢిల్లీ వెళ్ళి ఉండాలి, పార్లమెంట్లోకి వెళ్ళాలి, ఏంటి మీ ఆలోచన? ఒకవేళ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు లోపలికి? ఇప్పటివరకు నాకు తెలిసి మీరు టీవీలో చూడడమే, అయితే లోపలికి వెళ్ళి ఎప్పుడు బయట చూడలేదు, లోపలికి అనేది ఇంకా ఇప్పుడు వచ్చిన అవకాశం. చూద్దాం, పోతే కదా తెలుస్తుంది. ఏదైనా మనం ఫీల్ అయ్యి మనం అనుభవిస్తేనే కదా నేను చెప్పగలను. నేను ఇప్పటి వరకు చూశాను, అక్కడికి పోయినప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు అప్పుడు అడిగితే విషయాలు చెప్తాను. అంటే ముందుగా ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? ఏం ప్లాన్? విజన్ ఏమన్నా ఉందా? విజన్ ఫస్ట్ ఏంటంటే జనాల అవసరాలకు తగ్గట్టు పనిచేయాలా. ముందుగా ఒక ఆలోచన ఏం లేదు, ముందుగా ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, ప్రిపరేషన్ ఏం లేదు, ఏం ప్రిపేర్ అవ్వట్లేదు. ఒకటి అయిన తర్వాత ఏ పెండింగ్ ఫైల్ మీద ఫోకస్ పెట్టడం, హైట్ని ఫాలోఅప్ చేయడం, జగన్ సార్ దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన సలహా మేరకు ముందుకు పోవడం అంతే. దానికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.